నైమిత్తికంబులు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు. ఆఖరికి ఇక తనంత తాను లేచి ఆ నిత్యకర్మ చెయ్యలేకపోతే దాన్ని వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి చచ్చిపోలేదు కాబట్టి చేయడానికి కొడుకు ఉండాలి. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. సంధ్యావందనం ఉంది, అందుకే చచ్చిపోతుంటే సంధ్యమంత్రం అని ముతక సామెత వచ్చింది. ప్రాణం ఉంది, ఇంకా కొట్టుమిట్టు ఆడుతున్నాడు, ప్రాణం పోలేదు, బతికున్నాడు కానీ సంధ్యావందనం చేయలేడు. ఎలా అంటే కొడుకు మంచం పక్కన కూర్చొని సంధ్యావందనం చేయాలి. చేసి ఆ అర్ఘ్యం ఇచ్చిన తీర్థాన్ని తెచ్చి తండ్రి నోట్లో చుక్క వెయ్యాలి, తప్ప సంధ్యావందనం చేయకుండా మాత్రం వాడు చచ్చిపోకూడదు. అంటే నిత్యకర్మకి అంత ప్రాధాన్యత ఉంది, ఆ ప్రాధాన్యత నిరిగి ఆ కర్మ చేస్తూనే ఉన్నాడు. నైమిత్తికం అంటే ఒక్కొక్క తిథి ఉంటుంది, ఆ తిథిని అలాగే చెయ్యాలి. ఏదో శ్రీరామనవమి వచ్చిందనుకోండి, శ్రీరామనవమి నాడు మకుటధారణ సర్గ పారాయణ చెయ్యాలి, పూర్ణోపవాసం. ఆ రోజున దేవాలయానికి వెళ్ళి రామాయణంలో మకుటధారణ సర్గ చెప్పి, సంస్కృతం వచ్చినవాడైతే రామాయణం చదువుకున్నవాడైతే సర్గ చెప్పాలి చెప్పి పల్లకీలో రామచంద్ర ప్రభువుని తీసుకుని దేవాలయం చుట్టూ ఊరిరిగింపు చేసి మరునాడు పారణ చెయ్యాలి, దర్శనం చేసి. ఒక్కొక్క తిథి ఎలా చెయ్యాలో శాస్త్రాలు చెప్పి, తప్ప ఇంకొకలా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏ తిథిని ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రాలు చెప్పే. నైమిత్తిక తిథులు అలా చెయ్యాలి, నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. ఏ తిథి ఎలా చెయ్యాలని చెప్పారో అలాగే చేసేవాడు, తప్ప నైమిత్తిక తిథి అయినా కూడా అది అలా చేయకుండా ఉండడం, అలా ఇప్పుడు ఆయన చేయలేదు, అలాగే చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు అజామీయుడు లాంటి వ్యక్తి ఎక్కడైనా కనపడతాడా? ఎంతటి మహానుభావుడు అజామీయుడు, ఎంతటి శక్తి సంపన్నుడు, ఎంతటి అనుష్ఠాన తత్పరుడు. అటువంటి వాడు నిత్య నైమిత్తికంబులు నెరపినాడు, దండి లోభాదిగుణములు దరసినాడు. లోకంలో సహజంగా వస్తుంది లోభగుణం అనేటటువంటి, ఇది మనం దాచేసుకుందామనేటటువంటి గుణం. కానీ మనం దాచుకుంటే మనతో రాదు. అసలు ఎవరికైనా ఉండే గుణం ఏమిటి? నాది నాతో వచ్చేయాలని, నాది నాతోనే ఉండాలి అని. నాది నాతోనే ఉండాలి అనుకుంటే చెయ్యవలసింది దానం ఒక్కటే. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత సంపాదించి పెట్టినా శరీరం వదిలిపెట్టిన తర్వాత నాతో వచ్చేది ఉండదు. నాతో వచ్చేయాలనుకుంటే నేను దాన్ని దానం చేశాననుకోండి, పుణ్యం రూపంలో నాతో వచ్చేస్తుంది. కాబట్టి నాతో రావాలనుకుంటే దానం చెయ్యాలి, అది శాస్త్రాన్ని ప్రమాణంగా నమ్మకంగా చెయ్యాలి. అందుకని దండి లోభాది గుణములు దరసినాడు, లోభగుణాన్ని వదిలిపెట్టాడు. అందుకే ఎవరికి ఏదైనా దానం చేసేస్తాడు, అంతటి మహానుభావుడు. అటువంటి వాడు దండి లోభాది గుణములు దరసినాడు, మంచి గుణములు తన యందు అరసినాడు. లోకంలో ఏవి మంచి గుణములు అని మనం చెప్తామో అవన్నీ అజామీయులని యందు ఉన్నాయి. ఇంత మంచివాడు జారిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఏం జరిగితే జారిపోతుందన్నా నడక్కూడదు, కాలు జారిపోవడం జారిపోవడం. బాగా పైకెక్కినవాడు జారిపోతే నడుము విరిగిపోతుంది, కిందనున్నవాడు జారిపోతే వేలుకి దెబ్బ తగులుతుంది, అంతే. ఎవడు బాగా పైకెక్కాడో వాడికే ప్రమాదం జారిపోయినప్పుడు. జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ అజాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు. అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి, అది నేల మీద పడి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇంకా ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను, పడకుండా నించున్నవారు మీరు నన్ను ఉద్ధరించండి పైకి లేపండి అంటే నాకు ఇంతమంది కాళ్ళ మీద పడి నమస్కారాలు పెట్టారని పొంగిపోకూడదు, వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని గుర్తుపెట్టుకుని బెగ్గబెట్టుకోవాలి. అందుకని ఎంత కింద పడాలో అంత కిందకు పడ్డాడు అంత పైన ఉన్నవాడు, ఇది అజామీయుడు. పైనుంచి కిందకి జారిపోతాడు. ఎక్కడ జారిపోయేటువంటి వాడు అంటే ఒకనాడు తండ్రి ఏవో దర్భలు తీసుకురారా అన్నాడు. దర్భలు తేవడానికి వెళ్ళాడు. దర్భలు తీసుకురావడం అంటే అంత తేలిక విషయమని మీరు అనుకోకండి. అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు. ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకేయకూడదు, మళ్ళీ దర్భ పుట్టదు. జాగ్రత్తగా కొయ్యాలి దర్భని. కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు, గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి. పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు, ఏదో కొరికేసే దాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు, మనకు అక్కర్లేదు. కాబట్టి దర్భ కొయ్యడంలో కుశ, దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము. అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభం అవుతుంది. అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భ కొయ్యడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది. అందుకని గురువుని అనుగమిస్తాడు, అనుగమించి తిరుగుతాడు. అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలనిస్తాయి.
గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారనుకోండి, అది అయిపోగానే మళ్ళీ మొదలు వచ్చేస్తాయి అన్నీ. ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు, తిరిగినవి మారుస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను, అజామీళుడు, వెళ్ళాడు. ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి, శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు, పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ, అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు. పోనీ ఆయన బ్రహ్మచారి గృహస్థు, ఆయనే చెప్పుకున్నాడు, ఉత్తమురాలు, గొప్ప అందగత్తె అయిన భార్య, ఆయన యందు అనుకూలవతి ఇంట్లో ఉంది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు, అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు. ఆగిపోయాడు. అబ్బా ఎంత బాగా రమిస్తోందో అనుకున్నాడు, అబ్బా ఎంత బాగా ఆమెతో రమిస్తున్నాడో అనుకున్నాడు. అదే పనిగా చూశాడు. ఇప్పుడు అది చివరికి ఏమైందంటే మనసులో ఆమెతో తాను రమించాలన్న కోరికగా తిరిగింది. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతమైనా సరే కాలిపోవలసింది. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చీబుద్ధి ఇట్లేదు, ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోర్కెని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. చేమి ఆమెతో రమించాడు. రమించినది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడతోనే ఉండిపోవడాన్ని ఇష్టపడ్డాడు. ఈ ఉండిపోవడాన్ని ఇష్టపడ్డం ఎక్కడికి వెళ్ళింది అంటే, ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు, దాయాదుల్ని తరిమి కొట్టాడు, ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు, అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు, ఆస్తి అంతా కరిగిపోయి చిట్ట చివరికి ఆమెతో సురత సుఖాన్ని అనుభవించడానికి కళ్ళు బాగా తాగితే తప్ప ఆమెతో సమాన సుఖాన్ని పొందలేనని తాను తప్ప తాగడం అలవాటు చేసుకున్నాడు. తాను కళ్ళు తాగుతాడు. ఆమె కోరిక తీర్చడానికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి, అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లుకుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా, ఏమీ లేదు. ఇంకెక్కడి ధర్మం, ఇంకెక్కడి శాస్త్రం, ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం, ఆవిరైపోయి ఇప్పుడు నేను 10 నిమిషాల క్రితం చెప్పినటువంటి వాడు ఇప్పుడు అజామీయుడు, అజ్ఞానము చేత మేళనమును పొందాడు. ఇప్పుడు ఆయనకి అవేవి జ్ఞాపకంలు లేవు, ఇప్పుడు ఆయనకి అవేమి గుర్తురావు, ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు. ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుందంటే ఆవిడని ఒక్కదాన్నే చూడాలనిపిస్తుంది, ఆవిడితో రమిస్తూ ఉండాలనిపిస్తుంది. ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు. అన్నీ వదిలేశాడు. ఇక సంధ్యావందనం ఎందుకు, ఇక అగ్నిహోత్రం ఏమిటి, ఇక యజ్ఞయాగాదులు ఏమిటి, ఇక మంత్రభాగం ఏమిటి, అన్నీ పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు.